हेलो फ्रेंड्स वीडियो ब्लौज कटिंग कंटिन्यू चाल ईजी मेथड ब्लौज कटी अने वीडियो उ प्लीज वीडियो के अभी मुझे लाइक चयी కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మన ఛానల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్లీజ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఫస్ట్ టైం చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాము ఈజీ పద్ధతిలో మనం ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నదానికి ఈ వీడియో ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఇంచే ఖర్చుల కోసం కింద బార్డర్ మనం పట్టి పెడతాం కదా దానికోసం తర్వాత చెస్ట్లో యథావిధిగా మనము కాజా పట్టి సైడ్ నుంచి తీసుకుంటాం కదండి అక్కడి నుంచే తీసుకోవాలి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు దీన్ని చెస్ట్ లూజ్గా అయితే తీసుకోవచ్చు మనకైతే కరెక్ట్గానే వస్తుందండి బ్లౌజ్ మీరు ఇలానే ట్రై చేయండి తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ब्लौज पड़ तरवा नैक्टी रुर इंच नैक्डर वी वाल ब्लौज के एंत अंत षोलडर तरवा चंकडन वेटपड़ी ईदर दी सरपोदी ఇలా గీసేసుకున్న తర్వాత కింద కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకొని కరెక్ట్గా ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కటింగ్ ఏనండి క్రాస్ కటింగ్ ఏం కాదు స్ట్రైట్ వేసుకుంటారు అన్నమాట వీళ్ళు ఇగోండి ఈ విధంగా స్ట్రైట్ అన్నప్పుడు ఇలా మనం స్ట్రైట్గా పెట్టేసుకోవాలి అంతే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఫస్ట్ అయితే చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి ఇగోండి ఈ విధంగా చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిందన్నమాట ఇక్కడ నుంచి దీన్ని ఇలాగా మడతేసేసి ఒక లైన్ కొట్టేయండి ఇలా కొట్టేసిన తర్వాత ముందు నెక్ వచ్చేటప్పుడు ఒక 6 ఇంచులు తీసుకోండి సరిపోతుంది మళ్ళీ హెచ్చు తగ్గులు ఏమన్నా వస్తే మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి 6 ఇంచులకి ఇలా నెక్ అయితే కట్ చేసుకుంటున్నా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులకి 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోండి తర్వాత షేప్ బెల్ట్ అన్ని కుట్టిన తర్వాత మీకు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు నెక్ అనేది మనం కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ కట్ ఇక్కడ
ఫ్రంట్ లో కూడా కొంచెం అయితే కొంచెం లోత్ అయితే తీసుకోవాలి అండి. ఇదండి ఇదన్న ఫ్రంట్ లోత్ తీసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది వేసుకున్నా కూడా నీట్ గా ఉంటుంది. తర్వాత షేప్ బెల్ట్, ఇది ఏ సైజ్ వారికైనా కరెక్ట్ గా సర్వే షేప్ బెల్ట్ అన్నట్టు. 3.5 ఇంచులు ఒకటి, 2.5, 3 ఇంచులు అనుకోండి, 2.5, 2.5, 3 ఈ మెసెస్లో మనం కట్ చేసుకున్నామంటే ఎవరికైనా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ప్లీజ్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి.